తిథిని ఆధారం చేసుకుంటారు. ఒక రోజు అని నేను అన్నాను అనుకోండి, ఆ రోజుకి తిథి ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఒక రోజు అంటే ఆ రోజుకి తారీఖులు ఉండవు. సనాతన ధర్మమునందు తారీఖులతో మాట్లాడరు. 14, 15, 16, 17 అలా ఉండవు. అందుకే పూజ చేస్తే తిథిని చెప్పవలసి ఉంటుంది. శ్రీకరణామ సంవత్సరే దక్షిణాయని వర్ష ఋతు భాద్రపద మాసే కృష్ణపక్షే ఏకాదశిన్యాం భృగుమాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అంటే అంటే ఇప్పుడు దేశకాల సంకీర్తనమునందు ఐదింటిని చెప్తాడు, తిథి చెప్తాడు ముందు. తిథి అంటే చంద్రకళలను బట్టి 60 గడియలతో కూడుకున్నటువంటి ఒక కాలానికి తిథి అని పేరు. 60 గడియల చేత విస్తారమైనటువంటి కాలము ఏది ఉంటుందో దానికి ఒక తిథి అని పేరు. ఆ తిథి, ఆ తిథి నాడు చేయవలసినటువంటి పని నైమిత్తికానికి వేరుగా ఉండొచ్చు. శ్రీరామనవమి వస్తే ఆ రోజున వేరుగా ఉండొచ్చు. కానీ ప్రతి తిథి నాడు నిత్యకర్మ మాత్రం విడిచిపెట్టకూడదు. ప్రతి తిథికి నిత్యకర్మ ఉంటుంది. ఆ కర్మ విడిచిపెట్టడానికి వీలు లేదు. ఎందుకని, నేను మీతో ఇందాక చెప్పా, పని ఉన్నా లేకపోయినా అన్నం తిన్నట్టే చిత్తశుద్ధి కొరకు ఎప్పుడూ ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇదిగో కోతులు ఏకాలశిలో అయిపోతుంది, మొదలు పెట్టింది పాడవుతుంది. అలా పాడవకుండా చిత్తశుద్ధి పొందాలి అంటే తప్పకుండా నిత్యకర్మ చెయ్యాలి. నిత్యకర్మ అంటే యజ్ఞోపవీతం ఉన్నవాడైతే సంధ్యావందనం, యజ్ఞోపవీతం లేని వాళ్ళైతే స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూర్యస్తుతి తప్పకుండా చెయ్యాలి. సంధ్యావందనం కన్నా ముందు స్నానం, స్నానం ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. స్నానం కన్నా ముందు నిద్ర లేవడం, నిద్ర ఎలా లేవాలో అలా లేవాలి. భూమికి నమస్కారం చెయ్యాలి. ఆ తర్వాత దంతధావనం ఎలా చెయ్యమని శాస్త్రం చెప్పిందో అలా చెయ్యాలి. మలమూత్రములను ఎలా విడిచిపెట్టాలని వేదం చెప్పిందో అలా విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టి బయటికొచ్చి ప్రాతస్మరామి శ్లోకములను అనుసంధానం చేస్తూ స్నానం ఎలా చెప్పబడిందో అలా స్నానం చెయ్యాలి. స్నానము కేవలము బాహ్య శౌచము కొరకు కాదు, అంతఃశౌచము కొరకు. లోపల ఉండేటటువంటి మనసు మాలిన్యమును విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలి కాబట్టి మీరు స్నానం చేసే నీటిలోకి గంగా యమున మొదలైనటువంటి నదులలో ఉన్న జలాల్ని మంత్రపురస్సరంగా ఆవాహన చెయ్యాలి. చేసి శిరస్సునందు ప్రోక్షించుకోవాలి. వేడినీటి స్నానం రోగిష్టి వాడే చెయ్యాలి. కాళ్ళు కడుక్కుని తలమించి చెయ్యాలి. చన్నీటి స్నానం చేసేవాడు తలమించి కాళ్ళ వరకు చెయ్యాలి. ముందు తల మీద పోసుకోవాలి. స్నాన విధి ఎలా ఉందో అలా స్నానం చెయ్యాలి. స్నానం చేసిన తర్వాత వస్త్రధారణానికి పటల పన్నం. నీ ఇష్టం వచ్చినట్టు బట్ట కట్టుకుని ఈశ్వరారాధన చెయ్యకూడదు. గోచి పోసి పంచ కట్టుకుని ఉత్తరీయం ఒక్కటే వేసుకోవాలి పురుషుడు. లోపల బనీను చొక్కా ఇటువంటివేమి ఉండకూడదు. ఎందుకని, నీ గుండె ఈశ్వరుడికి కనపడాలి. పురుషుడి గుండె పరమేశ్వరుడికి కనపడాలంటే నేను గుండెలలో ఒకటి పెట్టుకుని ఒకటి చెయ్యట్లేదు, నా గుండెల నిండా నువ్వున్నావు అని చెప్పడానికి ఉత్తరీయం వేసుకుని పూజ చెయ్యాలి. మొదట సంధ్యావందనం చెయ్యాలి. సంధ్యావందనం చేసిన తరువాత అగ్నికార్యం చెయ్యాలి. తర్వాత దేవ అగ్నికార్యం చాతుర్వర్ణములు చెయ్యవలసి ఉంటుంది. బ్రాహ్మణులే అనుకునేది తప్పు, 4 వర్ణముల వారికి ఉంది. అగ్నికార్యం చెయ్యాలి. అగ్నికార్యం తర్వాత దేవతార్చన చెయ్యాలి. దేవతార్చన తర్వాత ఈ మధ్యలో తర్పణలు ఉంటాయి, తర్పణలు చెయ్యాలి. ఆ తర్వాత ఇదంతా అయ్యేటప్పటికి ఇంచుమించుగా మధ్యాహ్నకాలం అవుతుంది. ఈ లోపల అతిథి పూజ చెయ్యాలి. అతిథిని తీసుకొచ్చి పూజించి అన్నం పెట్టాలి. ఆ తర్వాత బ్రహ్మయజ్ఞం చెయ్యాలి. బ్రహ్మయజ్ఞం అంటే వేదాదులు మొదలైనటువంటివన్నీ పఠనం చెయ్యాలి, ఆమ్నాయం చెయ్యాలి. ఆ తర్వాత భూతయజ్ఞం చెయ్యాలి. ఇంటికొచ్చిన అతిథికే కాదు, భూతములు మన మీద ఆధారపడి ఉంటాయి. ఆ భూతముల వలన మనం సుఖం పొందుతున్నాం. ఒక కుక్క ఉంది, నేను పెంచకపోయినా అది వీధిలో తిరుగుతూ అరుస్తుంది. రాత్రి ఎవరైనా కనబడితే అరుస్తుంది, అందుకని నా ఇంట దొంగ రాడు. అందుకని ఆ కుక్కకి నేను రుణపడ్డాను. అలాగే ఒక కాకి ఉంటుంది, ఆ కాకి లో ఎంతో ఉపకారం చేస్తుంది. కాకి వేప పండు తింటుంది. కాకి వేప పండు తిని వేప పండులో ఉన్న గింజని మలంలో విసర్జిస్తుంది ఎక్కడికో వెళ్ళి. అందుకని వేప చెట్టు పుడుతుంది. వేప చెట్టుకి అందుకే సంస్కృతంలో ఒక పేరు. దాని మీద కాకుల సమూహములు వాల్తాయి. వేప చెట్టు ఎక్కడుందో అక్కడ ఆరోగ్యం, అక్కడ పరదేవతున్నట్టు.
వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉంటే లక్ష్మీనారాయణులే, అంత గొప్పది. అటువంటి వేప చెట్లు పుట్టడానికి, మర్రి చెట్లు పెరగడానికి కాకులు ఆధారమవుతాయి. అప్పుడు ఆ కాకికి నువ్వు రుణపడ్డావు. కాబట్టి నేను ఎవరికి, వాళ్ళు నాకేం ఉపకారం చేశారండి అంటే కుదరదు. వీటన్నిటికీ నువ్వు రుణపడి ఉంటావు. ఈ రుణపడి ఉన్న కారణం చేత వాటికి భూతయజ్ఞం చెయ్యాలి. అంటే నువ్వు ఎంతో కొంత పదార్థాన్ని భూతములకు పెట్టాలి. నువ్వు ఒక్కడివే తినకూడదు, వాటికి పెట్టాలి. మంగళ దర్శనమిచ్చేవి కొన్ని ఉంటాయి. ఒక ఆవు పడుకుని కనపడుతుంది, ప్రయాణం మొదలెడుతున్నావు, ఒక ఆవు కనపడింది, అంతే. నీ దోషములన్నీ తొలగిపోయి ఒక్క నమస్కారం చేసి బయలుదేరావా, ఇక నీ ప్రయాణం అంతా పరదేవత చూసుకుంటుంది. మంగళ దర్శనం చేత కాపాడుతుంది. ఆవు కనపడితే వెంటనే కాసిన బియ్యమో అరటిపండో ఏదో ఒకటి పెట్టాలి. ఏమీ పెట్టకపోతే కనీసం నమస్కారం పెట్టాలి. ఆవు కనపడితే నీ మానాన్ని నువ్వు వెళ్ళిపోవడానికి వీలు లేదు, ఒక్క నమస్కారం అన్నా చెయ్యాలి. కాబట్టి ఇవన్నీ చెయ్యడం నిత్య విధులు. ఇవి వీటికి ప్రత్యేక ప్రయోజనం ఏముంటుంది అంటే చిత్తశుద్ధే. ఇవి చేస్తుంటే చిత్తమునందు శుద్ధి ఉంటుంది. కాబట్టి ఇవి ప్రతిరోజు చెయ్యాలి, ప్రతివారు చెయ్యాలి. చేస్తే మనసంతా కూడా మాలిన్యము తొలగి పరమ పవిత్రమైనటువంటి పరమేశ్వర సంబంధమైన విభూతిని లోపల పట్టుకోవడానికి వీలైనటువంటి పాత్రతని పొందుతుంది. ఇప్పుడు పాత్ర నిండా మలినం ఉందనుకోండి, మీరు అందులో పాయసం పోశారు, ఎలా తాగుతారు? లేకపోతే అందులో ఉప్పు కణికలు ఉన్నాయి, మీరు పాలు పోసేశారు, ఇక మీరు పాలు వాడుకోగలరా? విరిగిపోతాయి, ఆ పాలు పనికిరావు. పాత్ర శుద్ధి ఉంటేనే మీరు పదార్థం పోయగలరు. అసలు భగవద్భక్తి ఉంటే కదూ మీరు ధర్మాన్ని పట్టుకోగలగడం. భగవంతుడు ఉన్నాడన్న భయం ఉంటే కదా ధర్మం మీద భయం. భగవంతుడు అన్నాడన్న భయం వదిలేస్తే ఏ పనైనా చేసేయచ్చు. ఇక ధర్మాధర్మములన్న వివక్ష ఎక్కడి నుంచి వస్తుంది? వివక్ష రాదు. వాడు చూస్తున్నాడు, ఎన్నాళ్ళు ఉంటావు ఈ శరీరంతో? ఇంకో 15 ఏళ్ళు ఉంటావు, ఇంకో 20 ఏళ్ళు ఉంటావు, పోనీ వదిలిపెడతావా? వదిలిపెట్టేస్తావు. వదిలిపెట్టేసిన తర్వాత అడుగుతాడు, నువ్వు చేసావా లేదా ఈ తప్పు పని? కోటి జన్మలు అనుభవించు దీని కష్టాన్ని అంటాడు. నువ్వు చేసిన తప్పు ఒక పూట, నువ్వు అనుభవించేటటువంటి పాపం కోటి జన్మలు. వాడు ఉన్నాడు, వాడు అడుగుతాడు, నన్ను నాకెందుకు బాగు, నేను చేయను, అది ధర్మం. వాడు ఉన్నాడన్న నమ్మకం నీకు ఎందుకు నిలబడుతుంది? నిత్యకర్మ వలన. అసలు నిత్యకర్మ వదిలి ఎప్పుడోసారి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తానంటే దానికి మనసు నిలబడద్దు. అది ఊళ్ళో బూడిదంతా తెచ్చి మీద పోసుకుంటుంది, రజోగుణ తమోగుణాలన్నీ తెచ్చి మీద పోసేసుకుంటుంది. పోసేసుకున్న తర్వాత ఎప్పుడో ఒక్క మంచి తినాడు నువ్వు భగవద్భక్తితో నిలబడతానంటే ఎలా నిలబడతావు? నీకు పంచకట్టుకోవడం వస్తుందా? నువ్వు ఉత్తరీయం బలీయం తీస్తావా? నీకు విభూతి ధారణ వస్తుందా? నీకు శిఖాధారణ వస్తుందా? నీకు సూత్రధారణ వస్తుందా? ఏం వస్తుంది? ఏమొచ్చిందని ఈశ్వరారాధన నువ్వు చేయగలుగుతావు? పోలా, శరీరం యొక్క వైభవం నీకు ఈశ్వరుడిచ్చింది, వెళ్ళిపోట్లా? నీకు ధర్మమునందు ఎంత అనురక్తి లేదో లెక్క పెట్టేసుకోవట్లా? ఆయన లోపల అయిపోతోందిగా, ప్రతి ఊపిరిలో కాలం క్షయమైపోతోంది జీవితం. తర్వాత ఏమైపోతావు? జీవుడు ఏమైపోతాడు? కాబట్టి నిత్యకర్మ చేయడం ఎవరి కోసం అంటే నీ జీవుడి కోసం.